ప్రభుత్వ భూముల్లో అక్రమ లేఅవుట్లు వేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పొదలకూరు తహసీల్దార్ శివకృష్ణయ్య హెచ్చరించారు. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తోడూరు పంచాయతీ పరిధిలోని కాకాని రమణారెడ్డి గార్డెన్స్ లో రోడ్ల భవనాల శాఖ వారి స్థలాలు ఆక్రమించి లేఅవుట్లు వేయడంతో అధికారులు కాకాని రమణారెడ్డి గార్డెన్స్ లో బోర్డులు, ఆర్చిలు, హద్దురాలు తొలగించారు. తహసీల్దార్ శివకృష్ణయ్య మాట్లాడుతూ నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులు ఆదేశాల మేరకు ఆక్రమణలు తొలగించామన్నారు. కాకాని రమణారెడ్డి గార్డెన్స్ లో సుమారు 50 అంకణాల స్థలాన్ని కబ్జా చేశారని, ఆ స్థలాన్ని ఆర్ఎన్బి వారికి స్వాధీనం చేశామన్నారు. జిల్లా పదలకూరు మండలం పదలూరు గ్రామంలో కేఆర్ఆర్ గార్డెన్స్ లేఅవుట్ నందు ఆర్ఎన్బి వారి స్థలాన్ని అక్రమంగా ఆక్రమించి స్థలంలో లేఅవుట్ వేసి ఉండడం జరిగింది. దీనిని సర్వే చేసి అందులో గల ఆక్రమణ తొలగించి సదరు స్థలాన్ని ఆర్ఎన్బి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశాను. ఇందులో రెవెన్యూ డిపార్ట్మెంటు, ఆర్ఎన్బి డిపార్ట్మెంటు, అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా జాయింట్గా ఇన్స్పెక్షన్ చేసి సర్వే చేయడం జరిగింది. అది చివరికి వచ్చేసరికి కొంత తగ్గింది, క్రాస్గా వచ్చింది. ఆర్ఎన్బి అంటే ఆ స్థలాన్ని కాలం అలాగే ఉంది. ఇరిగేషన్ వాళ్ళు కూడా దాన్ని వచ్చి చూసుకున్నారు. వాళ్ళ స్థలాన్ని కూడా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఎల్లవేళల విజయం, ఎదురులేని పయనం. ఎవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ 7 సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ అనుభవంతో ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అకాడమిక్ ఇయర్ ప్రారంభం. అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యా బోధన. విశాలమైన తరగతి గదులలో క్లాస్ కి 30 మంది చొప్పున విద్యార్థుల సంఖ్య. కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, మ్యాథ్స్ ల్యాబ్, లైబ్రరీ, డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంటి మెరుగైన సౌకర్యాలతో విద్యా బోధన. ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అడ్మిషన్లు జరుగుచున్నవి. ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కలదు.